దేవుని నామమున మీ అందరికీ శుభములు పాస్కా కాలములో మూడవ బుధవారము చెల్లాచదరైన విశ్వాసులు సువార్తను ఎల్లడలా బోధించుచుండిరి మొదటి పఠనము అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనము వరకు మొదటి పఠనము అపోస్త్రుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనము వరకు ఆనాటి నుండి ఎరుషలేములోని సంఘము క్రూరమైన హింసల పాలయ్యను అపోస్తలు తప్ప విశ్వాసులందరూ యూదయ సమరయ్య ప్రాంతముల నలుమూలలకు చెల్లా కొందరు భక్తులు సైఫానును సమాధి చేసి అతని కొరకై గొల్లుమని ఏడ్చిరి కానీ సౌలు సంఘమును నాశనము చేయు ప్రయత్నించు ఇంటింటా జొరబడి స్త్రీ పురుషులను బయటకు ఈడ్చుకొని పోయి వారిని చెరసాలలో వేయించుచుండెను చెల్లా చెదరైపోయిన వారు సువార్తను ఎల్లడలా బోధించుచుండిరి ఫిలిప్పు సమరియా నగరమునకు పోయి క్రీస్తును గూర్చి అతడి ప్రజలకు ప్రకటించుచుండెను ప్రజా సమూహములు ఫిలిప్పు బోధించు విషయమును శ్రద్ధతో వినిచుండెను వారందరూ అతని ఉపదేశమును ఆలకించుచు అతడు చేయుచున్న సూచక క్రియలను కన్నులారా కాంచుచుండిరి పలువురు ప్రజల నుండి పవిత్రాత్మను బిగ్గరగా అరచుచు బయటకు వచ్చెను పక్షపాత రోగులు కుంటివారు కూడా బాగు చేయబడిరి అందుచే ఆ నగరంలోని జనులు ఎంతో సంతోషించిరి అప్పుడు ఆ నగరంలో సీమోను అను పేరుగలవాడు ఒకడు నివసించుచుండెను కొంతకాలము పాటు అతడు తన మంత్ర విద్యచే సమరీయ దేశమంతటిని మిక్కిలి ఆశ్చర్యంలో ముంచెత్తెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన సకల జనులారా ఆనందముతో ప్రభువుని స్థుతింపుడు సకల జనులారా ఆనందముతో ప్రభువును స్తుతింపుడు ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి వచనము వరకు అందుకు యేసు నేనే జీవాహారమును నా ఎద్దుకు వచ్చువాడు ఎన్నటికి ఆకలిగొనడు నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు నేను మీతో చెప్పినట్లు మీరు నన్ను చూచియు విశ్వసించుటలేదు నా తండ్రి నాకు వసుగు ప్రతివాడును నా ఎద్దుకు వచ్చును వానిని నేను ఎన్నుడును త్రోసివేయను ఏలైనా నేను పరలోకము నుండి దిగివచ్చినది నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే కాని నా ఇష్టానుసారము చేయుటకు కాదు ఆయన నాకు వసిగినది ఏదియు పోగొట్టుకొనక దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము అంతిమ దినమున నేను వానిని లేపుదును అని సమాధానమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక